హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఒక డిఫరెంట్ నోటిఫికేషన్ మేము ముందుకు వచ్చాను అండ్ ఈ కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి మనం డెప్త్గా చూసే ముందు ఎవరైనా సరే ఫస్ట్ టైం కానీ ఆ వీడియో మీరు చూసినట్లయితే ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మ్యాటర్లకు వచ్చేస్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ గురించి మీరు అప్లై చేయాలి అంటే నార్మల్ పీపుల్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదనమాట అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అది ఎన్ని డిజేబుల్ ఎవరైనా సరే ఉంటే అండ్ వాళ్ళు ఎన్ని డిజేబుల్ ఉన్నా అండ్ వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది వచ్చేసి శాలరీ కూడా చాలా హై అయితే ఉంది జాబ్కి ఇది కంప్లీట్లీ కూడా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట కింద జాబ్ అయితే వీళ్ళు ఇచ్చారు అండ్ తిరుపతిలో అండ్ అంటే ఆల్మోస్ట్ మీరు తిరుపతి వాళ్ళే అప్లై చేయాలని కాదు అండ్ ఏపీ నుంచి సరే అప్లై చేసుకోవచ్చు బట్ కానీ లోకల్ వాళ్ళు కొంచెం దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళకైతే బెటర్గా అయితే ఉంటుంది అనమాట చూడొచ్చు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ ఫర్ ద రిజర్వ్డ్ ఫర్ ద డిజేబుల్డ్ పర్సన్ ఇచ్చారు ఇక్కడ కంప్లీట్లీ మనకి డిజేబుల్ పర్సన్స్ ఎవరు ఉన్నారు ఆ కేటగిరీలో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే అవుతుంది అనమాట అండ్ ఇక్కడ చూడవచ్చు అప్లికేషన్స్ ఆర్ రిమైండెడ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు యూనివర్సిటీ అనగానే ఆటోమేటిక్గా వచ్చేవి లెక్చరర్ కావచ్చు వేరే కావచ్చు ఇలా అయితే ఉండే ఇది అయితే టీచింగ్ వెహికల్స్ అయితే కాదు ఇది కంప్లీట్లీ నాన్ టీచింగ్ అనమాట అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విత్ క్యాండిడేట్ బిలాంగ్ విత్ డిజేబుల్డ్ పర్సన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పాసింగ్ క్వాలిఫికేషన్స్ అనమాట ఆల్మోస్ట్ ఈ కంప్లీట్ మీకు చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఉంటే మాత్రం అండ్ ఈ డిజేబుల్తో వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ దీనికి అండ్ ఈ క్వాలిఫికేషన్స్ వేకెన్సీస్ వీళ్ళు కింద ఇచ్చారు ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మేము చూడొచ్చు జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఓహెచ్ క్యాడీ ఓహెచ్ డిజేబుల్ ఫర్ ఉమెన్ అయితే ఉందన్నమాట అండ్ శాలరీ వచ్చేసేసి స్టార్టింగ్ వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు అయితే వీళ్ళు ఇచ్చారు అండ్ దీనికైతే కంప్లీట్ మీకు డిగ్రీ అయితే మీరు పాస్ అయి ఉండాలి అలాగే ఇక్కడ మీకు మీకు హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అండ్ టైపింగ్ అయితే మీకు అయితే వచ్చిండ అలాగే వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చేసి అది కూడా సేమ్ ఆ ఉమెనే ఉంది అండ్ వీళ్ళకి వచ్చేసి శాలరీ ఇరవై ఒక వేలు నుంచి అరవై వేలు వరకు అయితే ఉందన్నమాట అండ్ దీనికి వచ్చేసి కంప్లీట్లీ మనకి టెన్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అండ్ ఈ జాబ్కి ఇచ్చేసి మనకి మినిమం మనకి ఏదైనా సరే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీకు మినిమం కొంచెం ఎక్స్పీరియన్స్ బేసిక్ అనేది మీకు తెలియజేసి ఉండాలన్నమాట ఈ వర్క్ ఇన్స్పెక్టర్కి అండ్ ఇది ఒకటి అలాగొచ్చేసి ఆఫీస్ అవార్డనెట్ ఇందులో వచ్చేసి మొత్తం నాలుగు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ మేము చూడొచ్చు కంప్లీట్లీ కూడా ఇక్కడ మనకి ఉమెన్ కేటగిరీ మాత్రమే వీళ్ళు ఇచ్చారు అండ్ మెన్ కేటగిరీ అసలు లేదనమాట అండ్ ఇక్కడ ఓన్లీ ఫర్ ఉమెన్ మాత్రమే వీళ్ళకి వచ్చేసరికి శాలరీ స్టార్టింగ్ వచ్చేసి ఇరవై వేలు అయితే ఉందనమాట అండ్ వీళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ మినిమం సెవెంత్ క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి మీకు సైకిల్ అయితే మీకు వచ్చిండాలన్నమాట అండ్ ఆఫీస్ అబ్బాయినప్పటికీ ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిఫికేషన్ అవి వెరీ లెస్ ఇచ్చారు అండ్ శాలరీ వచ్చేసి వీళ్ళు వెరీ హై ఇచ్చారు అనమాట ది బెస్ట్ ఇది అండ్ అలాగే క్లియర్ అంటే మనకి స్వీపర్ టైప్ అనమాట హాస్టల్లో ఒక పోస్ట్ అయితే ఉందనమాట వీళ్ళకి వచ్చేసి శాలరీ స్టార్టింగ్ ఇరవై వేలు అండ్ అరవై ఒక్క వరకు అయితే వీళ్ళు శాలరీ అయితే ఉంటుంది అండ్ దీనికి మ్యాక్సిమంగా క్వాలిఫికేషన్ అది ఇంకా అవసరం లేదు మినిమం మీకు తెలుగు మాట్లాడి మీరు సైన్ చేయగలిగితే మాత్రం ఈ జాబ్కి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ హెల్పర్కి సారీ హెల్పర్కి అండ్ ఈ క్లీనర్ కూడా అలాగే ఇక్కడ చూడొచ్చు మీకు హెల్పర్కి వచ్చేసేసి ఒక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది అండ్ సాలరీ కూడా సేమ్ అంతే స్టార్టింగ్ ఇరవై వేల నుంచి అయితే ఉందనమాట అండ్ మినిమం ఫిఫ్త్ క్లాస్ అయితే మీకు పాస్ అయి ఉండాలి అండ్ మీకు ఒక టూ ఇయర్స్ పాటు మీకు ఏదైనా కుకింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి అనమాట అండ్ అలాగే వాచ్మెన్ వచ్చేసి అండ్ ఈ వాచ్మెన్ కూడా మీకు వచ్చేసి కంప్ మాకు లేడీస్ హాస్టల్ దగ్గర వాచ్మెన్ అయితే ఉంటుంది కంప్లీట్ ఓన్లీ ఉమెన్ పోస్ట్ మాత్రమే అండ్ ఈ జాక్ వచ్చేసి మీరు ఎయిత్ క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి అండ్ దీనికి కొంచెం అయితే వీళ్ళు హైట్ ఇచ్చారు అండ్ ఇవన్నీ ఇచ్చారు అది మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే అండ్ అలాగే కొంచెం చోటు వచ్చేసి సెవెంత్ పోస్ట్ వచ్చేసి ఆయా అనమాట ఈ ఆయా పోస్ట్కి వచ్చేసి వన్ పోస్ట్ ఖాళీగా ఉంది శాలరీ కూడా సేమ్ అంత స్టార్టింగ్ వచ్చేసి ఇరవై వేలు అయితే ఉందన్నమాట ఆయా పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అయితే ఏది లేదు అండ్ మినిమం మీరు ఈ ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్లోకి ఉంటే మాత్రం మీరు జాబ్ అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీడు పైన ప్రొవైడ్ చేసిన జాబ్స్ అన్నీ కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే మాత్రం అని మీరు అప్లై చేసుకోండి అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ ఇచ్చారనమాట ఇప్పుడు థర్టీ ఫోర్ ప్లస్ టెన్ ఇచ్చి ఫార్టీ ఫోర్ అనమాట మీకు మీ ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా అయితే మీ జాబ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది ఒక మంచి విషయం అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జాబ్కి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది అప్లికేషన్ మీరు వచ్చేసి కంప్లీట్ ఓన్లీ యాభై రూపాయలు మాత్రమైతుందనమాట అండ్ ఇక్కడ మీకు వచ్చి ఈ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనేది మీకు పెద్దూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు కూడా ఈ ఆప్షన్ ఇవ్వలేదు ఓన్లీ మీకు ఏదైనా డిమాండ్ డ్రాఫ్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి అండ్ ఇక్కడ మీకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పేబుల్ ఎట్ తిరుపతి మీద ఇది ఒక డ్రాఫ్ట్ తీసి అయితే వేయాలన్నమాట అలాగే హౌ టు అప్లై ఈ అప్లై చేయాలంటే ఇక్కడ చూడొచ్చు ద క్యాండిడేట్ హు ఆన్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మస్ట్ సెండ్ డీడీ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని అండ్ దీంట్లో మీ డీడీ తీసేసి ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాలన్నమాట అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి మీకు ఆన్లైన్లో అయితే అప్లై చేయకూడదు అండ్ కంప్లీట్ మీరు ఇక అయితే తీసి అండ్ మీ ఫొటోస్ అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే దానికి అటాచ్ చేసేసి ఈ ఈ అడ్రస్కి అయితే పంపించాలి అండ్ అలాగే ఇక్కడ మేము చూడొచ్చు ట్రావెల్ అండ్ బోర్డింగ్ ఎక్స్పీరియన్ వచ్చేసి అండ్ ఇక్కడ దీనికి ఇక్కడ మీకు దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఏముండదు జస్ట్ ఒక మినిమం బేసిక్ ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట అండ్ ఆ ఇంటర్వ్యూకి అయితే ఇప్పుడు మీరు మీ ఓన్గానే మీరు ఛార్జెస్ పెట్టుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలి అప్లై చేసిన తర్వాత అనమాట అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అప్లికేషన్ అనేవి మీకు ఏప్రిల్ థర్టీ ఈవినింగ్ ఫిఫ్త్ ఈవినింగ్ ఫైవ్ లోపు వాళ్ళకైతే చేరాలి అండ్ ఈ తర్వాత కానీ ఏ థర్టీ ఫస్ట్ కానీ చేరింది అనుకో మీరు అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట ఏప్రిల్ లోపు కానీ అప్లికేషన్ కానీ మీరు చేర వాళ్ళకి చేర్చితే అండ్ మీ అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతకన్నా మాత్రం ఎక్కువ అయితే మాత్రం టైం లేట్ అయితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట మీ డేట్ వచ్చేసి ఏప్రిల్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ చేయాలి చేరాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ మేము చూడొచ్చు సేమ్ ఈవినింగ్ థర్టీ ఫైవ్ లోపు మీరు ఫైవ్ లోపు ఈవినింగ్ ఏప్రిల్ థర్టీ ఫిఫ్ ఫిఫ్త్ లోపు అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అది వాళ్ళకి సెండ్ చేసి మీకు థర్టీ రూపీస్ మీకు ఎన్యుల్ కవర్ మీద అండ్ స్టాంప్ పేసేజ్ మీద పంపించాలన్నమాట అండ్ అలాగే ఈ ఇచ్చిన కంప్లీట్లీ ఈ జాబ్స్ ఈ వేకింగ్స్ అన్నీ కూడా తగ్గించవచ్చు లేదంటే పెంచవచ్చు అనమాట అండ్ ఎనీ రీజన్ వాళ్ళు కూడా ఇవి అనేది వీళ్ళు ఇక్కడ చెప్పుకొచ్చారు అండ్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఉంటే మాత్రం ఇక్కడ వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇది వీళ్ళు ఇచ్చారు అండ్ ఈ ఫోన్ నెంబర్కి మీద మీరు కాల్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ అడ్రస్ కూడా నేను కింద ప్రొవైడ్ చేశాను అలాగే ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి మీరు విజిట్ అయ్యి ఒకసారి మీ అప్లికేషన్ పూర్తిగా చదువు మీ చదువుకోవచ్చు అలాగే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో మీ వన్ హండ్రెడ్తో మీరు ఫిల్ చేసి అండ్ ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీరు బ్యాంక్లో పే చేసి అండ్ మీ అయితే డీడిట్ చేయాలన్నమాట అండ్ అలాగే ఒకవేళ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ లేదు అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి వీళ్ళు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ కాదు ఇది చార్జ్ బోల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఛార్జ్ చేయండి అంటే మొత్తం అందుకు ఫ్రీ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ కాల్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట అండ్ ఓవరాల్కి అయితే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ గురించి ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే అండ్ నేను వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇస్తాను ఒకవేళ మీకు టెలిగ్రామ్ యూజ్ చేస్తే మాత్రం జస్ట్ జాయిన్ అవ్వండి అండ్ ఒకవేళ అప్డేట్స్ అండ్ లేకుంటే జాబ్స్ అప్డేట్ కానీ అండ్ లేకుంటే యూనివర్సిటీ అప్డేట్ కూడా నేను కింద నేను వీడియో కింద నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట ఒకవేళ మీకు నేను నచ్చితే జస్ట్ తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్